jaya jaya pradam shubha 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 pradam prabhata surya preritam ananta shakti puritam digaddi ganta vyapitam arukshana prakasitam pragadati miranashakam pravanna aruna bhasitam navina viplavatmakam suvarna harita vanditam subhiksha sasya shamalam mana pattana parisara prantalalo sarina vidya upadhi avakasalu leka prajalu పెద్ద నగరాలకు వెళుతున్నారు. తాగుటకు మంచినీరు లేక ఫ్లోరిన్ నీరు తాగుతున్నారు. సరైన తిండి కూడా లేదు. ప్రతి ఒక్కరికి సరైన పని లేక నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి. సరైన విద్యుత్ సరఫరా లేదు. సరైన రోడ్ల నిర్మాణం లేదు. ప్రజల జీవితాలలో మార్పు రావాలి, మార్పు తేవాలి. మనం కోరుకుంటున్న ఈ మార్పు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు గారికే సాధ్యం. ప్రజల కొరకు ప్రజల మనిషిని ప్రజారాజ్యం నిలబెట్టనుంది. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. అన్నా రాంబాబు గారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవలో భాగంగా వందలాది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసిన దానశీలి. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. తాగునీటికై అల్లాడుతున్న కరువు సమయంలో అన్నా రాంబాబు గారు 20 ట్యాంకర్ల ద్వారా రోజుకు లక్షలాది రూపాయల ఖర్చుతో తాగునీటిని నిరంతరం సరఫరా చేసిన జలదాత. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. ఫీజులు కట్టలేక పుస్తకాలు కొనలేక బాధపడుతున్న నిరుపేద విద్యార్థులకు ఫీజులు కట్టి పుస్తకాలు అందించిన విద్యాదాత. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేక బాధపడుతున్న పేద ఇంటి కన్నీటిని తన కన్నీటిగా భావించి వారికి అవసరమైన ధన సహాయాన్ని చేసిన మంచి మనిషి. నీడ కోరిన పేదవాడికి గూడునే చూపించగా తోడు కోరు అనాథ బాలకి అండనే అందించగా నీరు కోరిన మూగ నేలకి ఏరునే పంపించగా. ఏ ఊరిలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ సమయంలో అయినా సరే ప్రజల అత్యవసర వైద్య సేవల కొరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేసి స్థానిక డాక్టర్ సలహా మేరకు ఏ పట్టణానికైనా సరే తీసుకుపోయి ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడడంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన ప్రాణదాత. ప్రజల సేవ కొరకై అన్నా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి విద్యార్థుల ఉన్నత విద్య కొరకై ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి ప్రజల మన్ననలని పొందుతున్నారు. ఇన్ని మంచి పనులు చేసిన అన్నా రాంబాబు గారిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఆయన నిర్వహించిన ర్యాలీని తిలకించుటకు వేలాదిగా తరలివచ్చి ప్రజలు తమ ఉత్సాహాన్ని చూపి ఆయనను ఆశీర్వదించారు. దశాబ్దాలుగా వెలుగు చూడని దీన ప్రాణుల కళ్ళలో వేయి సూర్యుల కాంతితో చిరునవ్వులే వెలిగించగా. అన్నా రాంబాబు గారు ఏ పదవి లేకుండానే ఎన్నో సేవలు చేశారు. కుల శాంతి పుష్పం నేలపై పూయించగా పచ్చపైరుల క్రాంతి పంటని పుడమిపై పండించగా. ప్రజారాజ్యం పార్టీ గుర్తైన రైలింజన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి వేయించి గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే మరెన్నో సేవలను ఆయన ద్వారా పొందగలం. ఎర్ర సూర్యుడి శక్తి మొత్తము నిత్య వ్యాప్తం చేయగా
రంగురంగుల కొత్త జగతిని భూమిపై సృష్టించగా నింగినేలకి నిచ్చెనల్లే నిలుచు జెండా సాక్షిగా రాష్ట్ర ఖ్యాతిని అన్యజాతుల గొంతులలో మ్రోగించగా నిస్వార్థంగా ఎన్నో సేవలు చేసిన మనందరి మనిషి ప్రజారాజ్యం మనిషిని గెలిపించి మన భవిష్యత్తును మార్చుకుందాం, మార్పు పొందుదాం. రైలింజన్ గుర్తుకి ఓటేద్దాం, ప్రజారాజ్యాన్ని గెలిపిద్దాం.